हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। अप्पु निन्नु प्रेमिस्तुन्नानि कल्याण की निजं चेप्पिना कनुक ऊहिंचनि निन्नेम तीसुकुन्न कल्याण। असलु इदंता एला जरगबोतुंदो तेलुसुकोवालनुकुंटे ई वीडियोनि चिवरि वरकु स्किप चेयकुंडा चूसेयंडि। इक अनामिक कल्याण पेल्लि चेद्दामनि चेप्पेसि इंटिकि पंतुलु गारिनि पंपिस्तारु। पंतुलु गारु वच्चिन तर्वात इला मांगल्य दोषं उंदि, अंदुके ई पेल्लि जरगडानिकि वील्लेदु, ओकवेळ जरिगिते गनुक इंट्लो उन्न पेद्दवाळ्ळकि एदो ओकटि जरुगुतुंदि अनि चेप्पेसि पंतुलु गारु अनडंतो इंकंदरू ओकसारि షాక్ అవుతారు। ఇంట్లో వాళ్ళందరేమో పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇదేంటి ఇలా జరిగింది పెళ్ళి అనుకుంటే ఇలా మాంగళ్య దోషం ఉందని చెప్పి అంటున్నారేంటి అనామిక వాళ్ళేమో అనామిక ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది। ఆ తర్వాత పేరెంట్స్ కూడా ఏంటి బాబు ఇదంతా, అసలు మా అమ్మాయి జాతకంలో ఎలాంటి దోషం లేదు, అసలు ఈయనేంటి ఇలా చెప్తున్నారంటే మీరేం భయపడకండి బాధపడకండి, నా సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం, ఇంకొక పంతులు గారిని కలుద్దాం, ఇందులో వేరే వాళ్ళని కలిస్తే తప్పేముందని చెప్పండి, ఒకవేళ ఈ రోజుల్లో ఇంకా పూజలు హోమాలు జరిపిస్తే పరిష్కారాలు జరుగుతున్నాయి కదా, అందుకే అవన్నీ కూడా చూద్దాం, ఏమైంది ఏమీ కాదు, మీరు అలా బాధపడకండి, అలాగే అనామిక కూడా చెప్పండి బాధపడద్దని అని చెప్పి అనగానే అప్పుడు ఇక సరే బాబా మీ మాట మీద ఇంకా మేమేదో సర్ది చెప్తాంలే బాధపడకండి అని చెప్పేసి ఇక అలాగే వెళ్ళిపోతారు। వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాజు సీతారామయ్య వాళ్ళందరూ మాట్లాడుకుంటారు। సీతారామయ్యేమో ఇంకా మా పంతులు గారు ఇట్లా అని చెప్పేసి ఇంకా పిలిచాము, ఈయనేమో ఇలా చెప్పారు, ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది, మనం ఇంకేమన్నా చూద్దాము అని చెప్పేసి అనగానే లేదు తాతయ్య మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను కదా, నేను అడుగుతాను సరేనా అని చెప్పేసి అని రాజు అంటాడు। కళ్యాణ్ కూడా కొంచెం డాక్టర్స్ కొని ఏదంటే ఇంత సడన్గా మొన్నటిదాకా ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కూడా ఎలాంటి ఇది లేదని చెప్పారు, కానీ ఇప్పుడేమో ఇలా పెళ్ళైనసరికి ఇలా దోషాలున్నాయని చెప్తున్నారేంటి, దోషం అనేది ఇక ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అనగా కనకమ్మ అయితే కొంచెం నర్వస్గా కనిపిస్తూ ఉంటుంది। కనకమ్మ నర్వస్గా కనిపిస్తుంటే వీళ్ళందరి మాటలు మాట్లాడాలి విని ఇప్పుడు ఏంటి వీళ్ళు వేరే పంతులు గారి దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నారు, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి తనలో తానే ఇక ఇదవుతుంటుంది। ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో పంతులు గారిని ఎక్కడ వెతకను, అయ్యో భగవంతుడా ఏంటి ఇదంతా అని చెప్పేసి ఇలా కాదు వీళ్ళ మైండ్ని ఇప్పుడే మార్చాలని చెప్పేసి, అది కాదండి ఇప్పుడు ఈయన మీ రెగ్యులర్ పంతులు గారు కదా, అంటే మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఇక అశుభకార్యానికి కూడా ఈయనే కదా వస్తున్నారు, అన్నీ కూడా ఈయనే కూడా చెప్తున్నారు, అలాంటప్పుడు ఈయనే కదా అన్ని రకాలుగా చూసుకునేది, మరెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు, అయినా అమ్మాయి జాతకంలో ఖచ్చితంగా దోషం ఉంది కాబట్టే అందుకే ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి పాపం తాతయ్య గారికి ఒంట్లో అస్సలు బాగుంటలేదు, ఇప్పుడేమో ప్రాణాంతకంగా వచ్చిన జబ్బు వచ్చింది, ఇప్పుడు ఆ పిల్లతో పెళ్ళి జరిగితే మరి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి ఇంకా కనకమ్మ అయితే అందరిలో ఒక డౌట్ క్లియర్ చేస్తుంది। ఇంకా కనకమ్మ అలా మాట్లాడేసరికి కళ్యాణ్కి ఇంకా డౌట్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఈవిడ ఏదో చేసినట్టుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు। అవునండి మీరు కూడా ఆలోచించండి, ఎందుకు వచ్చింది ఆ అమ్మాయితో పెళ్లి జరిగితే మళ్ళీ అనవసరంగా సమస్యలు ఎక్కువైతాయేమో కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజు అయితే లేదు తాతయ్య మీరేం బాధపడకండి, అనామిక కూడా ఏం బాధపడకు, కళ్యాణ్ కూడా బాధపడకు, ఖచ్చితంగా ఇంకో పంతులు గారి కనుక్కుంటానని చెప్పేసి అనడంతో సరే అంటారు। ఇంకందరు వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్కి మాత్రం పంతులు గారి మీద డౌట్ వచ్చింది, లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ముహూర్తం పెట్టింది కూడా ఆయనే కాబట్టి అప్పుడు చెప్పని మనిషి ఇప్పుడు ఎందుకు చెప్పారు అని చెప్పి ఇంకా కనుక్కోవడానికి పంతుల దగ్గరికి వెళ్తాడు। వెళ్ళిన తర్వాత ఏంటి పంతులు గారు ఏం జరుగుతుంది, మీరు అప్పుడు ఎంగేజ్మెంట్లో ఏ సమస్య లేదని చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఇలా మీరు పెళ్లి ముహూర్తం పెట్టేసరికి ఆ అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది ఆ దోషం ఉందని చెప్పి ఎందుకు చెప్తున్నారు, అసలు ఇదంతా నిజమా అబద్ధమా నిజం చెప్పండి, లేదంటే మాకు తెలిసి సంగతి తెలుసు కదా, మా రాజు నాకు చెప్పానంటే చాలు, ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా మీ పురోహితం కూడా ఉండదు, తర్వాత మీ ఇష్టం అని చెప్పి అంటే అప్పుడు భయపడిపోయి లేదు బాబు నన్ను క్షమించు, నిజానికి ఏం జరిగిందంటే ఇంట్లో మీ ఇంట్లో ఉంది కదా కనకం, ఆవిడ వచ్చి డబ్బులు ఇచ్చి నాతో అలా అబద్ధం చెప్పించింది, ఇదిగో వాళ్ళ అమ్మాయి సూసైడ్ అయ్యలేదు రాసిందట, ఈ అమ్మాయికి మీద ఏదో సంబంధం ఉందని, ఇంకా పెళ్ళి ఎలాగైనా సరే జరగకూడదని నాకు ఇలా డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేశారు, అందుకే ఇంకా నాకు కూడా భయం వేసి ఈ కేసులో నేను ఇరుక్కుంటానేమని చెప్పేసి నేను ఇంకా చేసేదేం లేక ఇంకా అట్లా మంగళ దోషం ఉందని చెప్పేసరికి షాక్ అయిపోతారు, ఈ మాట ఎవరికి చెప్పకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు। వెళ్ళిపోయిన తర్వాత కనకాన్ని బయటకు తీసుకొస్తారు, తీసుకొచ్చి మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అనగానే ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏమైంది మీకు అని అంటే అవును మీరెందుకు నాది అనామిక పెళ్ళి ఆపాల్సిన అవసరం మీకేమొచ్చింది అని చెప్పి అనగానే ఒకసారిగా షాక్ అయిపోద్ది కనకం, బాబు ఆ విషయం మీకెలా అంటే నాకు తెలుసు పోయి పంతులు గారిని కనుక్కున్నాను,
అసలు ఆయన ఇటువంటి సమస్యలే లేదని ఎంగేజ్మెంట్ టైంలో చెప్పారు. అలాంటిది ఇప్పుడు పెళ్లి టూర్తో వచ్చేసరికి ఇలా ఎందుకు చెప్పారు అర్థం కాలేదు. అందుకే నేరుగా వెళ్ళి ఆయనే కనుక్కున్నాను. ఆయన కనుక్కుంటే ఏదో సూసైడ్ లెటర్ అని ఇంకా తర్వాత ఏదేదో చెప్తున్నారు. అసలు ఎందుకండి ఇదంతా, ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడనమాట. మాట్లాడేసరికి కనుక భయపడిపోయి, బాబు నేను మా అమ్మాయి కోసం ఇలా చేస్తానంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీరు చేసే ఈ తప్పుకు ఇంట్లో ఉన్న మీ అమ్మాయి జీతం నాశనం చేసిద్ది నట్లవుతుంది, మాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా అన్నయ్య కానీ మా పిన్ని వాళ్ళకో పెద్దమ్మ వాళ్ళకో తెలిసింది ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేసేవారు తెలియదు, మీ అమ్మాయిని మీరు బయటికి గెట్టేసేవాళ్ళు అని చెప్పి అనగానే, ఇది కూడా మా అమ్మాయి కోసం చేశారు అనగానే, ఈ అమ్మాయి కోసం అంటే అప్పుడు అప్పు గురించి చెప్పేది, అప్పుడు నిన్ను ప్రాణం కంటే ప్రాణం ఎక్కువగా ప్రేమిస్తుంది, తను అసలు బతకలేకపోతుంది, నిరంతరం ఏడుస్తూనే ఉంది, నీకు పెళ్లి జరుగుతుందని అయినప్పటి నుంచి అన్ని రకాలు కూడా ఏడుస్తూనే ఉంది, అందుకే దానికోసం ఇదంతా చేశాను అంటూ అది సూసైడ్ లెటర్ కూడా రాసింది, ఏ క్షణాన్ని సంపించిపోవచ్చు నీకు పెళ్ళైతే కనుక అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి మీరు మాట్లాడేది, అసలు అప్పుడు నన్ను ప్రేమించడం ఏంటి, అసలు నేను ఏ రోజు కూడా తన మీద దృష్టితో చూడలేదు, తను కూడా నన్ను ఏ రోజు అలా ఫీల్ అవ్వలేదు, అలాంటప్పుడు నన్ను ప్రేమించడం ఏంటి, అయినా నేను డే వన్ నుంచి అనామికని ప్రేమిస్తున్నప్పటి నుంచి తను అన్ని విషయాలు తెలుసు కదా, తనకు అన్ని విషయాలు నేను చెప్పే చేశాను కదా, మరి ఇప్పుడు తను నన్ను లవ్ చేయడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, అవును బాబు ఇదిగో కావాలంటే చూడండి అని చెప్పి లెటర్ ఇస్తుంది. ఆ లెటర్లో ఇంకా ప్రేమించిన విధానం అన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక షాక్ అయిపోయేసరికి ఏం జరుగుతుంది ఇదంతా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఇక అలాగా తర్వాత విషయం ఎలా అయినా సరే అనామికతో మాట్లాడాలని చెప్పి అనామిక దగ్గరికి వెళ్తాడు. వెళ్తుంటే ఇంకా ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే పాపం బాబు బాధపడుతుంది, అసలు పెళ్ళి ముహూర్తం పిచ్చావలేదని బాధపడుతుంది, ఈ అప్పు గురించి చెప్తే ఇంకా బాధపడుతుందని చెప్పేసి చెప్పబోతుంటే నాన్న వస్తాడు లోపలికి. నువ్వెందుకు అమ్మ ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఏడాలి చెప్పు, నువ్వు ఏడవద్దు, మనం అనుకున్నది జరిగి తీరుతుంది, అలాగే లేదు నాన్న అన్నయ్యకి జరిగిన ద్రోహానికి నేను ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని నా జీవితాన్ని పణంగా పెట్టాను, అంత కష్టపడి ఆ కళ్యాణ్ గారిని ట్రాప్ చేశాను తెలుసా, అసలు ఇవన్నీ జరిగి ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి ఇప్పుడు నేను పెళ్లి దాకా వెళితే ఆ పంతులేమో మంగళ్య దోషం అది ఇదని చెప్పేసి ఆపేశాడు. మనం అన్నీ సెట్ చేసుకోవాల్సింది, అన్నీ చేస్తాం కానీ ఆ పంతులు కూడా మనమే సెట్ చేసుకుంటే సరిపోయేది, ఇప్పుడు నేను ఆ ఇంటికి ఎలా వెళ్ళను, అన్నయ్యకి ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చుకోను అని నువ్వేం బాధపడకమ్మా, ఇదంతా నేను చూసుకుంటాను నా తప్ప అనగానే ఇదంతా విని కంగ్లాడ్ షాక్ అయిపోతాడు. అంటే అనామిక ఏదో పగబెట్టుకొని ఆస్తి కోసము మా మీద ఇలా చేస్తుందన్నమాట, ఆశ నెరవేరడం కోసం అని చెప్పేసి ఇక అప్పుతో అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పును కలిసి తన ప్రేమను కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు, తనతో ఇద్దరు కలిసిపోతారు. ఇంకా ఆ తర్వాత మరి ఇంట్లో ఎలా ఒప్పిస్తావు, ఎలా ఒప్పించాలనేది ఆలోచిస్తానంటాడు. ఆ తర్వాత మళ్ళీ అనామికతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలి కదా, అందుకని మళ్ళీ ఆ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇంకా రాబోయే కథలో ఖచ్చితంగా ఏం జరగబోతుందో చూద్దాం. అప్పు ఇంకా కళ్యాణాన్ని కలవాలని ఇద్దరు పెళ్ళి జరగాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయండి.